నా పేరు కందకట్ల జనార్దన్, వరంగల్ అర్బన్ జిల్లా. నేను ప్రస్తుతం రుద్రాబాద్ జూనియర్ కాలేజీలో లైబ్రేరియన్గా పనిచేస్తున్నాను. ఇటీవల విజృంభిస్తున్న కరోనా వైరస్ గురించి ఎఫ్యూ లైన్స్ ప్లీజ్ లిసన్. శీర్షిక: వెలుగులో చీకటి వెళ్ళిపోవాలి. కనపడని కరోనా నాదం మరణ మృదంగమై విశ్వమంతా వినిపిస్తున్న విషయమే. శుచిశుభ్రత యుద్ధంలో పిల్లలు పెద్దలై, పెద్దలు గురువులై తమ ఆరోగ్య హద్దుల్ని సరిదిద్దుకునే బాధ్యతలవుతున్న సమయం. ఆ రక్కసి రావణ కష్టం ఇంకా రగులుతున్న వేళ ధనం కన్నా ప్రాణం విన్నా అనుకుని విధులు వీధులు విందులు విడిచి భవబంధాలు దూరం చేసుకుని తమ తమ స్థావరాల్లోని ఒకే గూటి పక్షులవుతున్న స్థలం. చివరికి మన కళ్ళ ముందే కరుస్తున్న ఆ క్రిమి ఇంతింతై క్రిమి క్రూర మృగమై పరిమళించిన ప్రదేశాల్లో ప్రజల పున్నమిని అడవిగాచిన వెన్నెలను చేసి ప్రకృతిని ప్రపంచీకరణని పటాపంచలు చేసిన దుష్ఫలితం ఇది. సరిగ్గా ఇప్పుడే ఇప్పుడిప్పుడే జ్ఞానోదయమవుతున్న జాగృతంతో క్షణికానంద అర్భుదారుల్ని అంతం చేసి అసలుదారిని వెతుక్కునే సంకల్పంతో లోకమంతా సరైన స్వేచ్ఛ కోసం రెక్కలు కట్టుకొని లక్షల లక్ష్మణ రేఖల పద్ధతులను పాటిస్తూ లక్ష్యాల వైపు ఎగిరిపోయే పావురాలవుతున్న తరుణం ఇది. రక్షకులు సేవకులు అహర్నిశలు తమ ఆయువుని అందిస్తున్న సంక్షేమం ఇది. పునరపి జననం పునరపి మరణం అని అందరికీ తెలిసిన మనుగడ కోసం పోరాటం మనసుకృతమే కదా. కుల మత గోడల గొడవలు కలిపే భుజం కన్నా మనమంతా సమైక్యమై ఈ వెలుగులోని చీకటిని తరిమేసి కలిసి మెలిసి జనజీవన స్రవంతిలో హంసవలమై అందరం ఆనందంగా జీవిద్దామని మా మనవి. కరోనాకి టాటా చెప్తూ కందకట్ల జనార్దన్. థ్యాంక్ యూ.